ఎఫ్ఏటీసీలు సర్పంచ్లు అందరం కూడా ముక్తం కంఠంతో చేస్తాం. రేపు ఎమ్మెల్యే గారు ఆపితే ఆగాం. ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే రాజీనామాలు కాదు, మన కుటుంబం ఇది, వైఎస్ఆర్ పార్టీ కుటుంబం, మీరు రాజీనామాలు వద్దు, నేను మాట్లాడతాను అన్నారు చెప్పి అయిపోయాను. మన సుచరితమ్మకు మాట చెప్తే రేపు 11 గంటలకి మళ్ళీ అధిష్టానం దగ్గరికి వెళ్ళి అప్పుడు రాజీనామా లెటర్లు ఇస్తాం. అన్ని సిద్ధంగా ఉన్నాం. ఇంకో వాయిస్ ఆర్డర్ తీసుకోండి. మాట్లాడండి. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ అందరూ కూడా ముక్త కంఠంతో జిల్లా పార్టీ అధ్యక్షురాలకి, అమ్మా మా బాధ ఇదమ్మా, తాటికొండ నియోజకవర్గంలో మేము గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీదేవి గారిని గెలిపించుకున్నాం. తెలుగుదేశం పార్టీ కంచుకోడైన తాటికొండను మేము శ్రీదేవి గారిని గెలిపించుకొని రాజధానిలో ఒక కిరీటిలా మేము చేసుకున్నాం. ఈరోజు ఈ సమన్వయకర్తగా వేయటం అనేది మన పార్టీకి డ్యామేజ్ చేసే పరిస్థితి కాబట్టి మీరు అధిష్టానాన్ని దగ్గరకు తీసుకెళ్ళి ఈ తాటికొండకు సమన్వయకర్త అవసరంలా. గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, మేము అందరిని కూడా ఇవాళ అన్ని గ్రామాల సర్పంచులుగా గెలిపించారు, ఎంపీడీసీలుగా గెలిపించారు, జడ్పీడీసీలుగా గెలిపించారు. అన్ని పదవులు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ కూడా ఇక్కడ కలిసిపోయే తాటికొండ. ఇసుమంటి తాటికొండని చేల్చొద్దు. ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడిచ్చే డైనమిక్ శాసనసభ్యులు శ్రీదేవి గారు. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకం పంపి కులమత భేదం లేకుండా అన్ని పార్టీలు అనేది లేకుండా కూడా సంక్షేమ పథకాలు ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది పెట్టకుండా పనిచేసిన వ్యక్తి శ్రీదేవి గారు. ఈరోజు ఈ సమన్వయకర్త అనేది ప్రకటించడం చాలా దురదృష్టకరం. మరి ఈ అధిష్టానం ముఖ్యమంత్రి వర్గం జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియదేమో అనుకుంటా ఉన్నాం. ఈ మధ్యలోనే ఈ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిందేమని చెప్పి మాకు అనుమానం. అందుకనే జిల్లా పార్టీ అధ్యక్షురాలు సుచరిత గారికి చెప్పాం. రేపు 10 గంటలకి 11 గంటలకి సుచరిత గారు చెప్పని ఎళ్ళ మేమందరం కూడా ముక్త కంఠంతో రాజీనామా చేస్తాం అని మా గౌరవ శాసనసభ్యులు చెబితే మా శాసనసభ్యులు గారు, నేను మాట్లాడతాను మీరు తొందరపడవాగండి అంటే మా వారు అందరూ కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మీకు ఇక్కడ తాటికొండలో సమన్వయకర్త అనేది ఉంటే మేము రాజీనామా చేస్తాం, ఎలక్షన్ పెట్టుకోమనండి, సమన్వయకర్తను గెలిపించుకోమనండి, ఇన్ని సర్పంచుల్ని ఇంతమంది జడ్పీటీసీలని ఎంపీపీలని వైఎస్ఆర్ పార్టీలో తయారు చేయమనండి అని చెప్పి ముక్త కంఠంతో చెప్పాం. మా అధ్యక్షురాలు సుచరితమ్మ అయితే నేను 11 గంటలకు మిమ్మల్ని అధిష్టానం దగ్గర తెలియపరిచి మీ సమస్యని నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందువల్ల అందరం కూడా గౌరవ శాసనసభ్యులు గారు తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దామని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాం. ఒక ఎస్సీ ఎమ్మెల్యే 3 రాజధానులు జగన్ గారి సపోర్ట్ గా ఉంటారు, అన్ని విధాలు సపోర్ట్ ఉంటారు, ఆ మీద కక్ష సాధించు. జై జగన్, జై జగన్. పనిష్మెంట్ ఇంకా ఏమంటారు?